తెలుగు మాధ్యమాన్ని నిషేధిస్తే మీరు మట్టిలో కలిసిపోతారు అంటారే పవన్ కళ్యాణ్ గారు. మీరు చెప్పిన ఈ డైలాగు వింటుంటే నాకు మరో డైలాగ్, మీ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది. చూడప్పా సిద్ధప్పా, నేను సింహం లాంటోన్ని, అది బొచ్చు గీక్కోదు, నేను గీక్కుంటా, అంతే తేడా, మిగిలిందంతా సేమ్ టు సేమ్ అన్నారే. ఆ డైలాగ్కి ఈ డైలాగ్కి ఒక సిమిలారిటీ ఉంది. తెలుగులో మీరు చెప్పిన డైలాగు చైతన్య నారాయణ కాలేజీల దగ్గర మరియు చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకొని చెప్పిన డైలాగు. అదేవిధంగా సింహం మీద చెప్పిన డైలాగు మీరు మీ సినిమా కోసం ప్యాకేజ్ తీసుకొని చెప్పిన డైలాగ్ అంతేగాని, మీకు మీరుగా చెప్పిన డైలాగ్స్ అయితే మాత్రం కాదు. ఈ రెండు డైలాగ్స్ మీకు మీరుగా చెప్పిన డైలాగ్స్ అయితే కాదు. సరే, ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఏమవుతుంది, తెలుగుకి ఏమవుతుంది? మనకు ఉండేది 6 సబ్జెక్టులు. 1 తెలుగు, 2 హిందీ, 3 ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సరే, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తెలుగుని ఇంగ్లీష్లో చెప్పగలమా? లేదు, తెలుగు తెలుగులోనే ఉంటుంది. మరి హిందీ హిందీలోనే ఉంటుంది, ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంకెటు వచ్చి చేంజెస్ ఉండేది మ్యాథ్స్. మ్యాథ్స్లో ఏం చేంజెస్ ఉంటాయి? మ్యాథ్స్లో 2 అని తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో 2 అని అంటాం. ఇంకా పెద్దగా తేడా అయితే ఉండదు. 2 2 మారుతుంది. ఇక సైన్స్, ఘర్షణ అని ఉండేది ఫ్రిక్షన్ అని ఉంటుంది. ఇక పోతే సోషల్, సోషల్లో ఇంతవరకు చరిత్ర అన్నాం, ఇక మీదట హిస్టరీ అంటాం. అంతేగాని ఓ పెద్దగా మార్పులు అయితే మీరు అనుకున్నంతగా ఏం కుదరదు. ఏమంటే ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల మన పిల్లల భవిష్యత్తు, మన పోటీ ప్రపంచంలో ఎక్కడికైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కానీ విదేశాలకు వెళ్ళడం కానీ చాలా బాగుంటుందని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం. ఇంకేమో ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలి అన్నారు. ఎవరికి ట్రైనింగ్? మన గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులకి? వాళ్ళు ఆల్రెడీ డిఎడ్, బిఈడి, డిఎస్సి లాంటి పరీక్షలు రాసి ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన వాళ్ళు. వాళ్ళకి ట్రైనింగ్ అయితే కావాలి. కానీ మీ నారాయణ చైతన్య కాలేజీలో ఉపాధ్యాయులను పిలుచుకొని రండి, మా గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయుల దగ్గర రమ్మనండి, ఎవరు బాగా చెప్తారో తెలుస్తుంది. అంతేగాని మీరు ఏదంటే అది మాట్లాడద్దండి. మీరు మీ సిబిఎన్ మరియు మీ రాధాకృష్ణ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అభద్రతా భావం క్రియేట్ చేయాలని మీరు చూస్తున్నారు. ఇది కుదరదు. రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ ఏమని రాస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ద్వారా క్రిస్టియానిటీని పెంపొందించడానికి చూస్తున్నారు. సరే, 10వ తరగతి వరకు నువ్వు కూడా, పవన్ కళ్యాణ్, నువ్వు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నావు. ఏమన్నా అది కూడా క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నావు? ఏమన్నా నీకు క్రిస్టియానిటీ మతం అప్పిందా? పోతే ఏమన్న లోకేష్ గారు చదువుకున్నారు, అతనికి అప్పిందా? ఇంగ్లీష్ మీడియం స్కూల్కి క్రిస్టియానిటీకి ఏమండి సంబంధం? ఏమంటే అది మాట్లాడతారే. మీలాంటి కుట్రలు ఎన్నైనా పన్నండి. వైఎస్ఆర్ సిపికి, జగన్మోహన్ రెడ్డి గారికి, నాలాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు మీరు ఈ రాష్ట్రంలో ఏమీ చేసుకోలేరు, ఎటువంటి అభద్రతా భావాన్ని ప్రజల్లో పెంపొందించలేరు. కబద్దార్ సిబిఎన్, కబద్దార్ పవన్ కళ్యాణ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.